welcome to Maheshwari Kitchen and Educational Vlogs. Today we are going to make easy Rakhi at home. Let's start. Friends, ivala manamu Rakhi cheskobothunnam. Adi kuda mana sisters kosam. Okay na? So let's start. So first meeru wool teskovali. Na daggara skin color wool undi. So skin color rule to me four fingers ki ila round jutkovali pom pom cheyali mundu so ila round jutkovali ila manamu inta dudduga chesukovali chesukunnaka inko wool teeskoni ikkada nunchi knot eyali ikkada nunchi teesi ila venka nunchi ila knot eyali ikkada so adi ka tight ga undipothundi kada so appudu manamu ide dinni ikkada teeskoni ee middle nunchi ila cut cheyali pom pom chesina laaga cut chesaka adi manaki ela kanapadutundo chuvistanu. So, మనం దాన్ని కట్ చేసుకున్నాక అది మనకి ఇలా కనబడుతుంది అది ఈక్వల్ గా ఉండాలి ఇప్పుడు మనం దీనికి మన స్టోన్స్ అతికించుకుందాం ఏ స్టోన్స్ అంటే కొందన్స్ మనకి బయట దొరుకుతాయి కదా సో దాని ఐస్ లాగా మనము ఈ కలర్ కి పింక్ బాగుంటుంది డార్క్ పింక్ సో ఐ టేక్ డార్క్ పింక్ టు ఐస్ లాగా పెడదాం మనం సో మరి ఇందులో నుంచి హార్ట్ హార్ట్ లో మనం డార్క్ బ్లూ తీసుకుందాం డార్క్ బ్లూ ఆర్ లైట్ బ్లూ ఓకే తీసుకుందాం మనం ఈ నోస్ లాగా మనం దీన్ని నోస్ లాగా అతికించుకుందాం సో మనకి ఇది రెడీ అయిపోయింది చూడండి అది ఇలా ఉంటుంది సో ఐస్ అండ్ నోస్ ఇప్పుడు మనం అదే టెక్నిక్ లో అలా బోల్డ్ పాం పాంస్ చేసుకోవాలి అది బిగ్ సైజ్ ఇంకా మనం ఇప్పుడు స్మాల్ సైజ్ చేయాలి సో మనం దాన్ని మన టూ ఫింగర్స్ వాడుకొని రౌండ్ చేసుకోవాలి సేమ్ టెక్నిక్ దీన్ని టూ ఫింగర్స్ కి ఇలా రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకున్నాక మన ఫింగర్స్ నుంచి మనం దీన్ని తీసేయాలి సో మనం దీన్ని ఇలా జుట్టుకోవాలి అది రౌండ్ షేప్ లో ఉండాలి సో ఇప్పుడు మనం ఇది ఆరెంజ్ కలర్ ఓకేనా నాకు దానికి ఇష్టం అంటే నాకు ఇష్టమైన కలర్ ఇంకా దానికి సూట్ అయ్యే కలర్ తీసుకున్నాను సో దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి దీన్ని దాన్ని వెయిట్ వేసేయాలి వెయిట్ టైప్ ఐల్ కీప్ ఫుల్ ఇప్పుడు అదే ఆరెంజ్ కలర్లో చిన్న తీసుకోవాలి చిన్న సైజ్ దారం ఓకే ఈ చిన్న సైజ్ దారంని మనం దాన్ని కట్ అయ్యాలి మిడిల్లో సేమ్ ప్రాసెస్ చూడండి మనం దీన్ని ఇలా కట్టుకోవాలి టైట్గా లూస్ కట్టుకుంటే మనకి కరెక్ట్ పాంపాం రాదు సో చూడండి దీన్ని ఇలా కట్టుకోవాలి టైట్గా మళ్ళీ దాన్నే మనము ఇంకో నాట్ వేసుకోవాలి సో మనము ఇప్పుడు ఈ కార్నర్స్ని కట్ చేసేసుకోవాలి ఈక్వల్ హైట్స్ ఒక చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది కదా నాకు సో నేను చిట్టు దాని సైజ్ బట్టి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక ఇది ఉంది కదా ఇది ఇందులో నుంచి ఇలా తెవ్వాలి సీజర్ కరెక్ట్ మిడిల్లోకి ఇవన్నీ మిడిల్లోకి ఓకేనా ముందు మనం చూసుకోవాలి అది మిడిల్లో ఉందో లేదో అని మిడిల్లో లేకపోతే పాంపం మొత్తం వేస్ట్ అయిపోతుంది సో మనం దీన్ని ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి చిన్నదైతే పెద్దదైతే మనము ఒకటేసారి కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని కట్ అవ్వలేదు సో మనం దాన్ని క్లియర్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ కట్ ఓకే కొన్ని పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అంటే వాటిని కూడా కట్ చేసేసుకోవచ్చు ఈక్వల్ హైట్స్లో మనం దాన్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి చూడండి మనం దీనికి ఇప్పుడు ఐస్ ఇంకా నోస్ పెడతాం ఇప్పుడు దీనికి ఐస్ ఇంకా నోస్ కోసం కొందరు తీసుకున్నాను ఇందులో నుంచి గ్రీన్ అండ్ బ్లూ ఓకేనా ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసుకుందాం దీన్ని ఐస్ ఇంకా నోస్లా స్టిక్ చేసుకుందాం గ్రీన్ కలర్ హార్ట్
సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నోస్ గ్రీన్ కలర్ పెట్టుకున్నాం, ఎందుకంటే దాని సైజ్ బట్టి పెట్టుకున్నాం మనం. నేను ఇప్పుడు ఐ పెట్టుకుందాం. సో చూడండి మనది ఇది డ్రై అయిపోయినాక అప్పుడు మనకి తెలుస్తుంది అది ఎలా అంటుకుందో. చూడండి అది ఇలా ఉంటుంది మనం కుందన్స్ పెట్టాక. సో ఇక్కడ గమ్ ఉంది, అది మొత్తం డ్రై అయిపోవాలి. ఇవి ఇలాంటిది మనం ఇప్పుడు ఒకటి చేసుకున్నాం కదా, ఈ ఒకటి కావాలి. ఇంకా ఇలాంటివి సేమ్ ఇంకోటి కూడా చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు ఇలాంటివి టూ ఉన్నాయి, ఇంకా ఇది ఒకటి ఉంది పెద్దది. సో మనం దీనికి ఇప్పుడు బ్రాస్లెట్ టైప్లో చేసుకుందాం. కావాలి గ్రీన్ ఆర్ పింక్ హోల్, ఏది అవైలబుల్గా ఉంటే అది. సో ఐ టేక్ గ్రీన్ కలర్, ఇట్స్ లుక్ గుడ్. ఓకే గ్రీన్ కలర్. ఫ్రెండ్స్ నేను గ్రీన్ కలర్ వుల్ తీసుకుంటున్నాను బ్రాస్లెట్ జైనికి. సో మనకి చాలా పెద్దది కావాలి. నేను ఇప్పుడు ఇలాంటిది ఫోర్ తీసుకోవాలి ఇదే సైజ్లో. వన్ సో ఇలా కాదు. సో మనం దీన్ని ఇలా ఫోర్ తీసుకోవాలి. ఓకేనా ఫోర్. ఓకే సో మనం దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి మా పెద్ద పాప కూడా అక్కడ రాఖీలు చేస్తుంది, ఇద్దరు చేస్తున్నారు, చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈసారి రాఖీలు డబ్బులు మిగిలిపోయినట్టే నాకు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా యూలు వచ్చాయి కదా, సో మనం దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు అది ఇలా కనబడుతుంది. సో ఇప్పుడు మనము ఫోర్ కలర్స్ ఆపుసిరి. సో చూడండి ఫ్రెండ్స్ డబుల్ టేప్. సో చూడండి ఫ్రెండ్స్ మనం స్టార్ట్. సో చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర త్రీ ఉన్నాయి కదా ఇలాంటివి. పెద్దదాన్ని మీకు తెలిసిందే మిడిల్లో పెట్టుకోవాలి, చిన్నదాన్ని సైజ్లో. ఓకేనా ఇలా మనం దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. నా వైల్ స్టిక్ ఇట్. ఓకే సో చూడండి ఫ్రెండ్స్ మనము మనకి కుందన్స్ దొరికిన దాంట్లో నేను త్రీ పీసెస్ ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా త్రీ పీసెస్ కావాలి మనకి, రెండు సన్నగా కావాలి ఎందుకంటే చిన్న వాటికి. ఓకేనా ఓకే మనం దీన్ని ఇప్పుడు మన వుల్కి ఫోర్ లైన్స్ వుల్కి అతికించుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా మనం దాన్ని అతికించుకోవాలి, వెనుక మనం పెట్టిన కార్డ్బోర్డ్ ఉంది సో స్టిఫ్గా ఉండాలి అని. ఓకేనా సో ఇప్పుడు చిన్నదాన్ని కూడా అతికించేసుకుందాం అండి. సో చూడండి ఫ్రెండ్స్ మనము ఇలా అతికించుకోవాలి, వెనుక మనకి కార్డ్బోర్డ్ ఉంది మనం పెట్టింది సో స్టిఫ్గా ఉండాలి అని పెట్టాం మనం. సో మనం దీన్ని ఇలా టూగా చేసుకోవాలంటే టూస్గా అంటే ఒక దాంట్లో టూ వస్తుంది కదా, సో మనం దాన్ని అలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. సో చూడండి ఫ్రెండ్స్ నాకు ట్విస్ట్ చేయాలని అనిపించట్లేదు. సో మనం దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ మీకు ట్విస్ట్ చేయాలంటే మీరు ట్విస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు కానీ నా రాఖీ నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.